మాత్రమే నమః. ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఉదర పోషణార్థం అంటూ ఉంటాం, అంటే కడుపు పైన కింద ఉండేటువంటి భాగం అంతా కూడా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు అంటే గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు, లేదా చిన్న చిన్న కంతలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలు కావచ్చు, అరగకపోవడం కావచ్చు, మంట కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఓకే, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏ నామం విశేషమైనటువంటి ఆ రోగనాశనాన్ని కలిగిస్తుంది, ఏ నామాన్ని నిరంతరం పఠించడం ద్వారా ఈ ఉదర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా నిష్క్రమిస్తాయి, మన నుంచి బయటకు వెళ్ళిపోతాయి అనుకుంటే, ఒకటి దుర్గా సప్తశ్లోకిలో రోగానశేషాం నపహంసి తుష్టాం దుష్టాతుకామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం విపన్నరాణాం త్వామాశ్రితానాం యాశ్రయతాం ప్రయాంతి అని ఒక శ్లోకం ఉంటుంది. దుర్గా సప్తశ్లోకిలో రోగ అనేటువంటి పదంతో మొదలయ్యేటువంటి శ్లోకం చూడండి, 7 శ్లోకాలు దుర్గా సప్తశ్లోకి. ఆ రోగానశేషాం అనేటువంటి శ్లోకం ఉన్నటువంటి శ్లోకాన్ని వీలైనంత వరకు 51 చక్కగా పారాయణ చేసి స్వామికి ఇవ్వాల్సినటువంటి, అదే అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి నైవేద్యము ప్రతి శ్లోకం తర్వాత ఒక ఉద్ధరణతో, అంటే గ్లాస్లో నీళ్లు పెట్టుకుంటాం కదా, ఆ ఉందులో వేసినటువంటి స్పూన్ దాన్ని ఉద్ధరణ అంటాం, ఆ ఉద్ధరణతో నీళ్లు తీసి ఇంకో ప్లేట్లో వేస్తూ ఉండండి. ఆ ప్లేట్లో వేసి 51 అంటే 51 స్పూన్లు తీసి అందులో వేస్తూ ఉంటాం. ఆ నీటిని ప్రసాదంగా కనుక స్వీకరిస్తూ ఒక మండలం రోజులు ఈ పారాయణ కనుక చేసినట్లయితే ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి సత్ఫలితం మనకి లభిస్తుంది. గుర్తుపెట్టుకో, చాలా చిన్న రెమెడీ. దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రంలో ఏ శ్లోకం అయితే రోగ అనేటువంటి పదంతో మొదలవుతుందో, మీరు ఇప్పుడే ఈ ప్రోగ్రాం చూస్తూనే, ఈ ఛానల్లో ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తూనే వెంటనే నెట్లో కొట్టండి, దుర్గా సప్తశ్లోకి కొట్టండి, మీ ఎదురుకుండా స్తోత్రం వచ్చేస్తుంది. దానిలో రోగ అనేటువంటి పదంతో ఏ శ్లోకం అయితే మీకు స్టార్ట్ అవుతుందో ఆ శ్లోకం చక్కగా దగ్గర పెట్టుకోండి. ఆ శ్లోకాన్ని ఒక్కదాన్ని 51 చక్కగా పారాయణ చేసుకోండి. ఆ పారాయణ చేసిన 51 చక్కగా గ్లాసులో ఎదురకుండా నీళ్లు పెట్టుకొని ఉద్ధరణతో తీయండి. ప్లేట్లో 51 శ్లోకం అయిన వెంటనే వేస్తూ ఉండండి, శ్లోకం అయిన వెంటనే వేస్తూ ఉండండి. అలా 51 ఏ ఉద్ధరణతో అయితే నీళ్లు ప్లేట్లోకి తీస్తారో ఆ నీళ్ళని మీరు తీర్థంగా తీసుకోండి. లేదు, ఎవరైతే ఉదర సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ నీటిని ప్రసాదంగా ఇస్తూ ఉండండి. సకలమైనటువంటి రోగనాశనం జరిగిపోతుంది. దాంతోపాటుగా విష్ణు షోడశనామ స్తోత్రం అని ఉంటుంది, చాలా చిన్న స్తోత్రం, దాదాపుగా 7 లైన్లకు మించి ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు అది కూడా నెట్లో దొరుకుతుంది, లేదు స్తోత్రనిధిలో దొరుకుతుంది, యాప్లో స్తోత్రనిధి యాప్ చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో విష్ణు నామాలు ఉంటాయి, షోడశనామ స్తోత్రం, విష్ణు షోడశనామ స్తోత్రం అని ఉంటుంది. ఆ షోడశనామ స్తోత్రం చక్కగా తీసుకుని ఆ స్తోత్రాన్ని కనుక రోజు 3 సార్లు పారాయణ చేసి, ఆ పారాయణ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇవ్వవలసినటువంటి నైవేద్యం నీళ్లే, తీసుకోవాల్సినటువంటి ప్రసాదము నీళ్లే, ఉదర సంబంధమైనటువంటి సకల రోగాలకి కూడా నివేదన మనం ఇచ్చేటువంటి అర్ఘ్యమే ప్రసాదము, అర్ఘ్యాన్ని మళ్ళీ తిరిగి స్వీకరించడం. ఇంకా వేరే వేరే పదార్థాలు వేటిని అక్కడ నైవేద్యానికి ఇవ్వక్కర్లేదు. ఓకే, ఇది చాలా సులభమైనటువంటి మార్గం. 3 సార్లు విష్ణు షోడశ నామాన్ని స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసుకుని నీటిని చక్క ఆ స్తోత్రం అవగానే తీసి ప్లేట్లో వేసుకుంటూ అలా 3 సార్లు చేసి ఆ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడేటువంటి వారికి చక్కగా ఈ నీటిని కనుక ఇచ్చేస్తూ ఉండండి. లేదు, వాళ్ళు ఇంకా ఇలా ఏమీ తీసుకోకూడదు, చాలా బాధపడుతున్నారండి, తాగలేకపోతున్నారు అనుకున్నట్లయితే వాళ్ళకి స్నానం చేసేటువంటి నీళ్ళలో ఈ నీటిని కలిపేసేయండి. అలా కనుక కలిపి ఇంట్లో కనుక ఉంచినట్లయితే, అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇంకో అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటంటే ఉప్పు దీపం. ఇంట్లో ఏదైనా ఒక రూమ్లో ఈశాన్యం మూల, లేదు ఆగ్నేయ మూల, ఏదో ఒక మూల తీసుకోండి. ఆ మూల చక్కగా ఒక ప్రమిదలో ఉప్పు తీసుకుని, రాళ్ళ ఉప్పు, గళ్ళ ఉప్పు ఉంటుంది, ఆ గళ్ళ ఉప్పును తీసుకుని ఆ గళ్ళ ఉప్పు పైన మళ్ళీ ఇంకో 2 ప్రమిదలు, చిన్న చిన్న ప్రమిదలు పెట్టి దానిలో ఆవునెత్తితో చక్కగా దీపారాధన చేసి, ఆ దీపారాధన చక్కగా ఆరకుండా నెమ్మదిగా గాలి ఎక్కువ ఆ దీపారాధనని డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి చోట ఒక మూలగా పెట్టి, ఆ వస్తున్నటువంటి ఆ వేడి అయినటువంటి గాలిని కనుక ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళని దగ్గరగా కూర్చోపెట్టి ఆ వాసన పీల్చేలా కనుక చేసినట్లయితే, ఈ ప్రయోగాన్ని 40 రోజులు కనుక చేసినట్లయితే, ఉప్పు దీపాన్ని ఇంట్లో 40 రోజుల పాటు అవిరామంగా పెట్టడం వల్ల ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు నశించిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఊరూరికే అలా టప్పగా చెప్పేటువంటి విషయం కాదు, ఉప్పు దీపం వల్ల సకల ఆరోగ్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ ఉప్పు దీపం పీల్చడం ద్వారా ఉదర సంబంధమైనటువంటి కేవలం వ్యాధులే కాదు, గుండె సంబంధమైనటువంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా తొలగిపోతూ ఉంటాయి.
కనుక ఇటువంటి వ్యాధి నివారణ కోసం చేయాల్సినటువంటి మార్గం అవడానికి చిన్నదే కావచ్చు. దీనివల్ల మనకి పెద్ద పెద్ద ఖర్చులేం కాకపోవచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి రెమెడీ, దానివల్ల వచ్చేటువంటి ఫలం మాత్రం విశేషంగా ఆనందదాయకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ విధానంలో కూడా అనవసరమైనటువంటి ధనము ఖర్చు అవ్వడానికి అవకాశం లేదు. మీరు సంపాదించినటువంటి ధనం మీ కష్టార్జితం, దాన్ని సుఖవంతంగా అనుభవించడానికి కావలసినటువంటి మార్గాన్వేషణ భగవద్ అనుగ్రహంతో స్వీకరించాలి, పొందాలే తప్ప దాన్ని ఖర్చు చేసి మనం ఏదో చాలా పెద్ద ఆపదలో ఉన్నాం, ఇందులోంచి రావాలి, బయటికి రావాలి అంటే ఏదో ఫలానా వాళ్ళు పూజలు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు హోమాలు చేస్తున్నారు, ఇంకెక్కడో ఇంకేదో యజ్ఞాలు హోమాలు జరుగుతాయట, వీటన్నింటికి మనం ఇస్తే మనం ఏదో బాగుపడతాం అనుకోవడం మాత్రం చాలా తప్పు. అవి చేయించవచ్చు, ఎంతవరకు వాడు ఒక బ్రాహ్మణుడు ఆ కార్యక్రమాన్ని సంకల్పించినంత మాత్రం చేత దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఎంతోమంది సంపాదించేటువంటి వాళ్ళందరూ రూపాయి రూపాయి వేస్తేనే అటువంటి కార్యక్రమాలు చక్కగా అవుతాయి. దానివల్ల ప్రపంచ శాంతి అనేటువంటిది నెలకొంటుంది. అంతే తప్ప ఒక స్వప్రయోజనాల కోసం మాత్రం అంత పెద్ద పెద్ద యాగాలు హోమాలు, దానికోసం వేలల్లో ఖర్చులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు, లేకపోతే రోగ సంబంధమైనటువంటి విపత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకేదైనా సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాటి కోసం ఖర్చు పెట్టక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు అన్నీ బాగున్న రోజున అమ్మవారికి నమస్కారం చేసుకోండి, అమ్మ ప్రస్తుతం నా సమస్య నా పరిస్థితి బాగాలేదు, నేను అన్నీ బాగున్నాక నాకు మనస్సు శరీరము ఆరోగ్యము కూడా అంతా కూడా స్థిరపడ్డాక అప్పుడు నేను ఫలానా వాళ్ళు ఫలానా కార్యక్రమం చేసుకున్నప్పుడు నేను ఇంత వాళ్ళకి దక్షిణగా ఇస్తాను, అదే నేను ఇచ్చేటువంటి ఇదిగా అనుకోను. అంతే తప్ప ఇప్పుడు నేనేమి చేయలేను. మనకు ఏదైనా విపత్తు వచ్చిందంటే విపత్తులోంచి బయటపడేటువంటి మార్గాల కోసం వెతుక్కోవాలి తప్ప ఇంకాస్త ఊబిలోకి కూరుకుపోయి మనల్ని మనం అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా క్షీణింపజేసుకునేటువంటి వేస్ట్లోకి మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక గుడి ఉద్ధరించాలనుకున్నారా, ఉద్ధరించండి, ఆ డొనేషన్ ఇవ్వండి, గుడి బాగుండడం కోసం మీరు డొనేషన్ ఇవ్వండి. అంతే తప్ప అందులో ఫలానా పూజ చేయించుకుంటే మనకేదో చాలా మంచి జరుగుతుందని మాత్రం అలాంటి అనవసరమైన విషయాల దగ్గరికి వెళ్ళకండి. నిజంగా మీరు చేయించుకోవాలనుంది, కుంకుమ తీసుకెళ్ళి ఒక కిలో కుంకుమ గుడిలో ఇవ్వండి. అయ్యా ఈ గుండెలో జరిగేటువంటి కార్యక్రమానికి ఇంకొంకం వాడండి అని చెప్పండి. గుండెలో ఆవు ఉందండి, ఆవుకి గ్రాసానికి మాకు డబ్బులు కావాలి, 5,000 కాదు 10,000 ఇవ్వండి. అంతే తప్ప ఆ గుండెలో అనవసరమైనటువంటి తమాషాలు చేయకండి. అనవసరమైనటువంటి మన కష్టాలు తొలగిపోవడానికి కావాల్సినటువంటి హడావిళ్ళన్నీ కూడా గుండెలో ఉన్నటువంటి ప్రశాంత చిత్తాన్ని మిగతా వాళ్ళకు కూడా పోగొట్టేటంత విషయాలకి మనం వెళ్ళక్కర్ల. నువ్వు చేసేది సేవ, కాయక వాచక మానసికమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటేనే మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కాయకం నోటితో స్తోత్రాన్ని, శరీరంతో కష్టాన్ని అంటే సేవ చేస్తూ ఉండడం, వాచకం నోటితో స్తోత్రాన్ని చదువుతూ ఉంటాం, మానసికం మనస్సును మౌనంగా ఉంచి ఎటువంత కష్టం వచ్చినా సరే 10 మందికి చెప్పుకోండి ప్రశాంతంగా ఉండగలిగేటంత స్థితిని పొందడం, ఈ మూడు చేసిన వాడికే కష్టాల నుంచి బయటికి రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చేయండి, మంచి పనులు చేయండి, ధార్మికంగా వెళ్ళండి. అనవసరంగా మాత్రం తప్పుడు సమాచారాలు ఇచ్చి మీరు ఈ పూజ చేస్తే మీకు ఆ సమస్య తొలగిపోతుంది, మేము చేసేటువంటి పూజల వల్ల మీకు ఇంకేదో వస్తుంది, ఫలానా చండీ హోమం చేస్తాం, ఇంకో హోమం మీరు కావాలంటే అన్నీ బాగుంటే ఓ రోజు ఇంట్లోనే చండీ హోమం చేయించుకోండి. అంతే తప్ప పరిగెత్తకండి, పరిగెత్తి నీళ్ళు పాలు తాగాలనేటువంటి కోరికల్లోంచి బయటకు వచ్చి నిలబడి నీళ్లు తాగండి. ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, దాని ద్వారా ఇల్లు బాగుపడుతుంది, ఆర్థికంగా మనం చక్కగా స్థిరపడతాం, దాంతోపాటుగా ఆరోగ్యం సిద్ధిస్తుంది, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది, మన ఆనందం ఇంకో 10 మందికి పనిచేయటంత స్థితి కూడా అమ్మవారి దయ వల్ల మనకు కలుగుతుంది. అటువంటి ప్రయోజనాల కోసం దేనికోసమైనా సరే తాపత్రయపడండి, అనవసరమైనటువంటి విషయాల కోసం పరిగెత్తకండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే మా